हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल अद्विता क्रिएटिव्स। इवाला मीको इंट्रेस्टिंग टॉपिक तीसुकोच्चानु। अदेंटी अंटे ऊलंतो ई विधंगा अंदमैन फ्लवर्स एला चेसुकोवाली अनेदी ई वीडियोलो चूद्दामु। इला मीको ए कलर कावाली अनुकुंटे आ कलर लो ऊलन फ्लवर्स अनेवि चेसुकोवाली। दीनिकि कावाल्सिनवि पेद्द नीडिलु, सीजर, ऊलन, ఒక फ्रेम इलांटि राउंड फ्रेम, पेद्द पूसलु। ముందుగా ఈ ఫ్రేమ్ ని తీసుకొని ఇక్కడ ఒక అవుట్ సైడ్ ఫోల్ కి ఈ విధంగా ఉలన్ని ముడి వేసుకోవాలి। తర్వాత దీన్ని గట్టిగా నొక్కి పట్టుకొని ఆపోజిట్ యాంగిల్ లో ఈ విధంగా రౌండ్ గా వేసుకుంటూ వెళ్ళాలి। ఈ ఫ్రేమ్ మొత్తం ఇదే విధంగా రౌండ్స్ వేసుకుంటూ వెళ్ళాలి। మినిమం ఒక్కొక్క పోల్ కి 10 రౌండ్స్ అట్లా వేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది చాలా అందంగా ముద్దగా వస్తుంది। ఈ విధంగా చేతిని నొక్కి పట్టుకుంటూ ఆపోజిట్ యాంగిల్స్ లో ఉన్న పోల్స్ ని ఈ విధంగా చుట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా। ఒక రౌండ్ పూర్తవగానే మళ్ళీ ఇంకో రౌండ్, అట్లా 10 రౌండ్స్ చేసుకోవాలి। చూసారా, ఫైనల్ గా ఇలా వస్తుంది। తర్వాత నీడిల్ తీసుకొని దానికి ఊళ్ళను ఎక్కించుకొని ఈ మధ్యలో చిన్న హోల్ లాగా ఉంటుంది ఫ్లవర్ కి, అక్కడి నుంచి ఈ నీడిల్ ని ఈ విధంగా పెట్టుకొని పైకి తీయాలి। एक्स्ट्रा ऊल कटेकोवाली विधा मध्य प्रेस पोल दी नीडल वेस्त अदे रक अंदम फ्लवर् रेडी आई कॉट वेस दी विधा नीडल तीसुकोवाली लेदे पैक ऊड़े विधा అన్నిటిని ఒక్కొక్కసారి రౌండ్ గా వేసుకుంటూ రావాలి। ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎందుకన్నాను అంటే ఈ కాలంలో ఇలాంటి ఊలన్స్ ఇలాంటి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, సో అందుకని ఒకసారి మనం ట్రై చేద్దాము అనేసి ఇలాంటివి చూపిస్తున్నాను। ఈ విధంగా అన్నిటిని ఒక్కొక్కసారి వేసుకుంటూ వెళ్తే అందమైన ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది। ఇప్పుడు దీన్ని మెల్లిగా ప్రెస్ చేస్తూ తీసేసుకోవాలి ఫ్రేమ్ నుంచి। ఈ విధంగా ఎక్స్ట్రా ఊలన్ని కట్ చేసుకోవాలి। వచ్చేసింది కదా, అన్నిటిని ఫ్లవర్స్ ని రెడీ చేసి పెట్టుకోవాలి। తర్వాత నీడిల్ కి దారాన్ని ఊలన్ని ఎక్కించుకొని ఒక్కొక్కటి ఒక ఫ్లవర్ ని ఒక పెద్ద ముత్యం లాంటి తీసుకున్నాం కదా గ్రీన్ కలర్, ఈ విధంగా ఒకటి అది ఒకటి ఇది వేసుకుంటూ మాలని తయారు చేసుకోవాలి। ఈ ముత్తాల్లో పెద్దవి కూడా చాలా ఉంటాయి, పూసల్లో కలర్స్ ఉంటాయి ఇంకా వేరే వేరే। ఫైనల్ గా రెడీ అయిపోయింది। దీన్ని గుమ్మాలకి వేలాడ తీసుకోవచ్చు, లేదు అంటే ఫోటోస్ కి కూడా వేసుకోవచ్చు, చాలా బాగా కనబడుతుంది। ఇలా ఊలంతో అందమైన ఫ్లవర్స్ ని చేసుకోవడం చాలా ఈజీ। చూసారా ఎంత ముద్దగా ఎంత బాగా కనబడుతుందో। ఫైనల్ గా ఇలా అయిపోయింది। వీటిని ఈ రకంగానే కాకుండా ఊలంతో చాలా రకాలుగా చేసుకోవచ్చు। ఇలా కొన్ని టీ పైన వేసుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది, ఇలాంటి గుమ్మాలకు వేసుకోవడానికి కూడా తయారు చేసుకోవచ్చు। మధ్యలో ఫ్లవర్ పెట్టాను ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఊలంతో ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, థాంక్యూ ఫ్రెండ్స్, బై।